డిఫరెన్స్ మనం చాలాసార్లు వినే ఉంటాం లేక చదివి ఉంటాం. వైట్ రైస్తో కంపేర్ చేసినప్పుడు బ్రౌన్ రైస్ అనేది మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ చేస్తుందని. ఇంతకీ అందులో ఎంతవరకు నిజముంది? నిజంగా బ్రౌన్ రైస్ మన హెల్త్కి కేవలం బెనిఫిట్ మాత్రమే చేస్తుందా? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పైన ఉన్న ఆల్ని క్లిక్ చేయండి. సో ఇక నుంచి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి వీలుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రశాంత్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై షార్ట్ డైరీస్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రౌన్ రైస్ ఈజ్ ఏ హోల్ గ్రెయిన్. బ్రౌన్ రైస్ మీద ఉండే పొట్టు అంటే జర్మ్ లేయర్ కానీ బ్రాన్ కానీ అందులో హై అమౌంట్ ఆఫ్ ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి. దానివల్ల బ్రౌన్ రైస్ అనేది మన హెల్త్కి చాలా బెనిఫిషియల్గా మారుతుంది. మీన్వైల్ ఇన్ వైట్ రైస్లో ఇదంతా మొత్తం పాలిష్ చేసేసి రిఫైన్ చేయడం వల్ల మనకి కేవలం కార్బోహైడ్రేట్తో నిండిన రైస్ గ్రెయిన్ మాత్రమే మిగులుతుంది. అండ్ బ్రౌన్ రైస్తో కంపేర్ చేసినప్పుడు మినరల్స్ కానీ విటమిన్స్ కానీ వైట్ రైస్లో చాలా తక్కువ అమౌంట్స్లో ఉంటాయి. సో 1.2 బ్రౌన్ రైస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ. జనరల్గా గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ అంటే మనం ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు అది ఎంత ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యి మన బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది అనే దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ అంటారు. బ్రౌన్ రైస్లో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ అనేది అరౌండ్ 50 అట్లా ఉంటే వైట్ రైస్లో అయితే ఆల్మోస్ట్ 90 వరకు ఉంటుంది. అండ్ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో 2nd పాయింట్, బ్రౌన్ రైస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్రౌన్ రైస్లో ఉండే లైగన్స్ అనే ప్లాంట్ కాంపౌండ్స్ మన హార్ట్ డిసీజ్ రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మన ఆర్టరీస్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ని తగ్గించి మన ఆర్టరీస్ కూడా ఇన్ఫ్లమేషన్ కాకుండా కాపాడుతుంది. అండ్ వైట్ రైస్లో ఇలాంటి ప్రాపర్టీస్ ఏమి ఉండవు. సో 3rd పాయింట్, బ్రౌన్ రైస్. ఆగండి ఆగండి, ఇంకా అయిపోలేదు. అప్పుడే మీరు బ్రౌన్ రైస్ విన్నారనుకుంటే అలా గేమ్ లాస్ట్ బాల్ దాకా మ్యాచ్ మిగిలే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు బ్రౌన్ రైస్ యొక్క మెరిట్స్ మాత్రమే చూసాం, కానీ ఇక ముందు డీమెరిట్స్ కూడా చూద్దాం. బ్రౌన్ రైస్లో ఉండే యాంటీ న్యూట్రియంట్స్ సచ్ అస్ ఆర్సెనిక్ అండ్ ఫైటిక్ యాసిడ్ అనేవి బ్రౌన్ రైస్లో ఉండే న్యూట్రియంట్స్ని బాడీ అబ్జర్వ్ కాకుండా ఆపేస్తుంది. ఎస్పెషల్లీ ఐరన్ అండ్ జింక్. దీనివల్ల మనకి ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ ఈ బ్రౌన్ రైస్ తినే వాళ్ళలో ఎక్కువ ఎనీమియాకు గురైనట్లు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. వైల్ ఇన్ వైట్ రైస్లో ఎటువంటి యాంటీ న్యూట్రియంట్స్ ఉండవు కాబట్టి ఆ ఉండే కొంచెం మినరల్సే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో 1st పాయింట్, వైట్ రైస్. కేవలం ఈ ఒక్క రీజన్ వల్లే వైట్ రైస్కి 5 పాయింట్స్ ఇద్దాం అనుకున్నా. కాకపోతే గేమ్ జెన్యున్గా ఆడాలి కాబట్టి వైట్ రైస్కి 1 పాయింటే ఇస్తున్నా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి షెల్ఫ్ లైఫ్. ఏదన్నా మనం ఒక గ్రెయిన్ని స్టోర్ చేసుకున్నప్పుడు అది ఎంతకాలం స్టోర్ అయి ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వైల్ ఇన్ బ్రౌన్ రైస్లో దీని షెల్ఫ్ లైఫ్, బ్రౌన్ రైస్ యొక్క షెల్ఫ్ లైఫ్ 6 మంత్స్ ఉంటే వైట్ రైస్ యొక్క షెల్ఫ్ లైఫ్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్. అంటే మనం ప్రాపర్గా ప్రిజర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు వైట్ రైస్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సో 2nd పాయింట్, వైట్ రైస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కుకింగ్ టైం. మనం బ్రౌన్ రైస్ కుక్ చేయడానికి ఆల్మోస్ట్ 40 మినిట్స్ to 60 మినిట్స్ టైం పడితే వైల్ వైట్ రైస్ కుక్ చేయడానికి మాత్రం 20 to 30 మినిట్స్ సరిపోతుంది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం. దీనివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి? గ్యాస్ అండి, బోల్డ్ అంత కన్సప్షన్ అవుతుంది కదా, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ సేవ్ చేయాలి కదా. సో 3rd పాయింట్, వైట్ రైస్. నెక్స్ట్ అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఈ వరల్డ్లో వైట్ రైస్ని కన్జ్యూమ్ చేసే పాపులేషన్ అనేది చాలా ఎక్కువ. సో దానివల్ల వైట్ రైస్ని ఎక్కువగా పండించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇన్ బ్రౌన్ రైస్ దాన్ని తినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు అండ్ దాని షెల్ఫ్ లైఫ్ కూడా చాలా తక్కువ. కేవలం ఆ రీజన్ వల్ల బ్రౌన్ రైస్ని చాలా తక్కువగా పండించడం జరుగుతూ ఉంటుంది. ఒక ప్రీమియం క్వాలిటీ ఆఫ్ వైట్ రైస్ మనకి 55 to 60 రూపీస్ మధ్యలో దొరికితే ఒక ప్రీమియం క్వాలిటీ ఆఫ్ బ్రౌన్ రైస్ అనేది మనకి 80 to almost 120 రూపీస్ దాకా ఉంటుంది. సో కాస్ట్ ఎఫిషియెంట్గా చూసుకుంటే వైట్ రైస్ అనేది చాలా బెటర్. సో 4th పాయింట్, వైట్ రైస్. నేను చెప్పాను కదా గేమ్ లాస్ట్ బాల్ దాకా ఇంకా విన్ అనేది డిసైడ్ అవ్వకూడదని. సో ఇప్పుడు చూశారు కదా, బ్రౌన్ రైస్కి 3 పాయింట్స్ అయితే వైట్ రైస్కి 4 పాయింట్స్. సో ఈరోజు మన విన్నర్ వచ్చేసి వైట్ రైస్. వెయిట్ వైట్ రైస్ నేను కంప్లీట్గా హెల్త్కి మంచిదని చెప్పట్లేదు. ఎక్కువగా వైట్ రైస్ కన్సప్షన్ చేసే వాళ్ళు టైప్ 2 డయాబెటీస్కి ఎఫెక్ట్ అయినట్లు కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. మరి ఏం తినాలి అంటారా? చెప్తాను ఆగండి. ఒక పూట మీరు వైట్ రైస్ తింటే ఇంకొక పూట దాన్ని ఐదర్ వెజిటేబుల్ సలాడ్తో కానీ లేకపోతే చపాతీతో కానీ రిప్లేస్ చేయడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు షుగర్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ నౌ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్ అస్, థ్యాంక్ యూ.